ఒరే నర్సిగా. ఏంటి గురు? చేపలాగా మందు కొట్టడానికి కాదురా ధర్మరాజు మనకి డబ్బిచ్చింది, ఆ ఎస్పీ గారిని ఇక్కడ రప్పించి చావ కొట్టడానికి. అయితే ఎస్పీకి ఒక ఫోన్ కొట్టినా గురు. చెయ్, చూడు ప్రమాదంలో ఉన్నాను, వచ్చి కాపాడండి అని లిమిటెడ్ ఫోన్ చేయి. అలాగే గురు. ఫోన్ చేయాల్సింది ఎస్పీకి కాదురా, అంబులెన్స్ కోసం హాస్పిటల్కి. ఎందుకంటే కాసేపట్లో చావు దెబ్బలు తినే మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి కావాలిగా. నీ బాబుని బే గురు చూసి కొట్టడం నేర్చుకోరా బావకు. ఏం చెప్పమంటారు ఎస్పీ గారు, ఈవేళ నన్ను చూడడానికి వచ్చిన బంధుమిత్రులు కొట్టాడు ఓకే, కానీ ఇలా పొరుగురు నుంచి వచ్చిన ప్రతివాణ్ణి కొట్టడం మీ ఊరి ఆచారమా అలవాటా అని చెప్పేసి ఆ పొరుగురు వాళ్ళు అడుగుతూ ఉంటే నేను ఏం జవాబు చెప్పాలి ఏమిటి? ఓకే, ఇది ఎక్కడ సెటప్ అండి? మన ధర్మరాజు గారు షష్ఠి పూర్తోత్సవం చేసుకుంటున్నారని పాపం వాళ్ళకి తెలిసి సంబరపడిపోయి వచ్చి గెస్ట్ హౌస్ లో కూర్చుని పురాణ పఠనం చేసుకుంటూ రామ్ కోట రాసుకుంటున్నారండి. ఇంతలో రౌడీ రాజా వచ్చి డబ్బిస్తారా సస్తారా లేకపోతే రామ్ కూడ చించవరు పారేయమంటారా అని ఒకరి మీద ఒకరు లేచి పట్టుకుని కొట్టేస్తారండి. ఈ సరే మీ గానే బాగుందా? అది సరే ఎస్పీ గారు, ఈవేళ నా వాళ్ళని కొట్టాడు ఓకే, రేపు మీ బంధుమిత్రులు కొడతాడు ఓకే, కానీ రైలు స్టేషన్ లో కూర్చుని కర్ర పట్టుకుని రైలు బండి దిగిన ప్రతివాణ్ణి పట్టు కొట్టేస్తూ ఉంటే మీరు అలా చూస్తూ కూర్చుంటే ఓకే. అలాగే అతనికి ఇప్పుడే కబుర్ చేస్తాను, మీరు వెళ్ళండి. నమస్కారం. వస్తాను. నమస్కారం రాజా. నువ్వు ధర్మరాజు గారి కోసం వచ్చిన పెద్ద మనుషుల్ని ఉత్తిపునైన కొట్టినట్టు రిపోర్ట్ వచ్చింది, ఎందుకు కొట్టావు? ఆ విషయం వాళ్ళనే అడగలేకపోయారా? నేను నిన్ను అడుగుతున్నాను, సమాధానం చెప్పు. వాళ్ళు నేను కొట్టాను అని చెప్తే మీరు నన్ను పిలిపించి అడుగుతున్నారు, కానీ వాళ్ళని నేను కొట్టలేదు అంటున్నాను, మీరేం చేస్తారు? నువ్వు కొట్టినట్టు 10 మంది సాక్ష్యం చెప్తున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసి పొట్టకూటి కోసం పవిత్రమైన న్యాయస్థానంలో పచ్చి అబద్ధాలు సాక్ష్యాలు చెబుతున్నారు ఈ రోజున. అలాంటి సాక్ష్యాలే మీరు నమ్మే మాట అయితే నేను కొట్టలేదని 20 మంది చేత సాక్ష్యం చెప్పిస్తా. నీ మీద అభిమానంతో ఈసారికి నేను నమ్మి వదిలేస్తున్నాను. నువ్వు మరోసారి నేరం చేశావని తెలిస్తే ఆ దేవుడు అడ్డుపడ్డా సరే నేను వదిలిపెట్టను. నా ఈ కనుక ఆ ఎస్పీ గారిని ఆ రాజా మీద ఉసుగొలిపేసి మనం తప్పేసుకున్నాం. ఏదో ఒక రోజున ఏదో ఒక మిషం మీద ఆ రాజాగాడిని కొట్లో వేసేస్తాడు. కానీ ఆ రాజాగాడు అసాధ్యుడే. ఈ నాటకం నడిపించింది నువ్వేనని తెలిస్తే వాడు నీ మీద పడి నీ చెయ్యి వంచేసి నీ కాలు విరిచేసి నీ కన్ను పొడి చేసి. ఎంతసేపు నువ్వు 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 నా గురించే మాట్లాడతానే, ఇందులో నీకు భాగం ఉంది. ఒకవేళ ఆ రాజాగాడికి అలాంటి దౌర్భాగ్యపు సంకల్పమే కలిగితే ముందుగా నీ ఇంటికి వచ్చి నీ పనే పట్టేస్తాడు. అసలు పిట్ట పెర్సనాలిటీ కదా నీ. అలా అని విర్రవీగిన పురాణాల్లోని ప్రతి రాక్షసుడు పని పట్టాడు ఆ దేవుడు తెలుసా? ఎలా వచ్చేవంట రాజా? నేను ఎందుకు చెప్పిన కార్యక్రమాన్ని అమలు చేయడానికి వచ్చాను. నువ్వు చెప్పు రాజా. దేశంలో రౌడీలను అడ్డు పెట్టుకుని మీరు ఆడిన నాటకానికి అభినందనలు తెలియచేద్దామని. అంటే మాటలతోనా చేతలతోనా? చెప్పు రాజా. ప్రస్తుతానికి మాటలతోనే. ధర్మరాజు
ఆ రౌడీలని ఎవరు పిలిపించారో ఎందుకు పిలిపించారో నాకు తెలుసు. చూడు, ఆ ఎస్పీ గారికి మళ్ళీ ఎవరైనా ఏదైనా హాని చేయాలని ప్రయత్నించారో వాళ్ళ ప్రాణాలు తీసి శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు నక్కలకు పడేస్తాం. ప్రత్యేకించి ఆ విషయం నువ్వు తెలుసుకుంటే మంచిది. నువ్వు కూడా ఏమీ లాభం లేదు. ఇమీడియట్ గా ముందు నేను హైదరాబాద్ వెళ్ళిపోయి ఎస్పీ గారి సంగతి చూసి ఆ తర్వాత వీడు ఆట కట్టించాలి. పోయి మందు. బావా, హైదరాబాద్ నుంచి వచ్చిన అర్జెంట్ గా రమ్మని నాకు ఫోన్ చేశావు. నీ మంత్రి బాబు పదం ఏమైనా పోయింది? ఎంతసేపు మా బావకు బడి ఏడుస్తావే తప్ప రాజా గారు పోవాలి, ఎస్పీ గారు పోవాలని అడగొచ్చు కదా. సర్లేవా, ఏదో మాట వరుస అన్నాను కానీ అలా గిలగిలాడిపోతావేంటి? ఏమిటి అసలు విషయం? ఏమీ లేదు. ఆ అసలు సిసలు డెకాయిటీ శేషు గారి కోసం నేను అయినా అక్కడ అనుకోకుండా నాకు అదృష్టం ఎదురైంది. ఏమిటయ్యో? ఆ అదృష్టం పేరు కాశీరామ్. కాశీరామ్, ఇతనే కాశీరామ్. బావా, గారిడి వాడు బొట్లోంచి చెవల పిల్లిని తీసినట్టు ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చావయ్యా? కాశీరామ్ ఆ రాజాగాడి పాత జీవితానికి ప్రత్యక్ష సాక్షి. ఈ ఆల్బమ్ ఆ రాజాగాడి గత బ్రతుక్కి ఆగ్నేయాస్త్రం. ఈ ఆల్బమ్ మన చేతిలో ఉండగా ఆ రాజాగాడిని పామును పట్టి ఆడించినట్టు ఆడించవచ్చు. కావాలంటే నువ్వు చూడు ఈ ఆల్బమ్. రాజా, నువ్వు మా జీవితాలను రిస్కులో పెట్టాలనుకుని నీ జీవితాన్ని ఇరుకున పెట్టుకున్నావు, కనుక నువ్వు ఆడుకుంటావో పాడుకుంటావో తొందరగా తేల్చుకో, ఆ తర్వాత ఛాన్స్ ఉండదు. వ్యాపారం ఏమిటి, దాని భవిష్యత్ ఏమిటి, దాని మంచి అది ముచ్చటించు. ఏముంది బావా, వీలైనంత వరకు ఆహార ధాన్యాలు దోచేసి దాచేసి ప్రతి కొట్టు దగ్గర నో స్టాక్ అన్న బోర్డు పెట్టేసాం. నాదో చిన్న డౌట్ అండి, సరుకంతా గోడల్లో దాచేశారు, బాగానే ఉందండి. పంది కుక్కులు ఎలకలో దూరు సరుకంతా బొక్కేస్తే ఇప్పుడు చెలరేగిన కరువు కాటకాలకి దోపిడీ దొంగతనాలకి అన్నింటికి కారణం ఆ కాళిదాసేనని చెప్పి ప్రజలు పత్రికలు నమ్మేస్తాయి. అప్పుడు పోలీసుల మీదకెళ్ళి ఏమిటి అరాచకం అని అడుగుతాం. ఏమిటో, మీరు యూనిఫారాలు వేసేసుకుని విజిల్స్ కొట్టేసి లాఠీలు పట్టుకుని జీపులు ఎక్కి తిరిగేస్తే ఆ అన్యాయాలు తొలగిపోవసా? ఆ కాళిదాస్ గారు ఎవడో గంటకో దోపిడి, ఓటుకో రేపు, రోజుకో మర్డర్, టైం టేబుల్ ప్రకారంగా చేసేస్తుంటే మరి మీరు ఇలా ఊరుకుంటే అసలు ఈ సెటప్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అది ఓకే, ఇప్పుడు ధాన్యం గొడవలన్నీ దోచేసి జనానికి తిండి గింజలు లేకుండా చేసేస్తున్నాడు. ఇంట్లో సామాన్లు లేవు, ఇంట్లో తిండి గింజలు లేవు ఆ కాళిదాస్ గారి కారణంగా ఊరందరూ మలమలా మాడి చచ్చిపోతున్నారు. మీ బోట్లేమో మాలాడు పెద్దోళ్ళు ఇళ్ల మీదకి వచ్చేసి రూల్స్ మాట్లాడేసి అధికారాలు చూపించేసి వార్నింగ్లు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపో సార్. ఆ ముద్దాయిన పట్టుకుని లోపల పెడితే అప్పుడు ఓకే. వాడిని పట్టుకుని లోపల పడకపోతే మేము బ్రతికేటట్లేమండి? మేము బ్రతకపోతే ఊరు సెటప్ ఏమవుతుందో. చూడండి ధర్మరాజు గారు, పోలీసులు పబ్లిక్ సర్వీస్ కనుక ప్రతి ఒక్క ఉంటుంది, కాకపోతే ఆలోచించనటంలో అర్థం ఉంటుంది. ఆ కాళిదాసును పట్టుకోవడానికి నిద్రాహారాలు మని శాయి శక్తులా ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే త్వరలో స్పెషల్ ఆఫీసర్ను కూడా రప్పిస్తాను. ఓకే ఎస్పీ గారు, మీరు పైనుంచి పెద్ద ఆఫీసర్ను దింపుతారో మాంతారో నాకు తెలియదు.
మీకు తెలుసు కదా మినిస్టర్ పొజిషన్లో మా బావ హైదరాబాద్ లో ఉన్నాడని. అయినా మీ మీద నమ్మకంతో ఇప్పటి వరకు నేనేం కలగజేసుకోలేదు. మరి ఇంకా ఆలోచించకుండా ఫోన్ కొట్టేశాను అంటే ఇక మీరు ఆ సీట్లు ఉండరు, ఈ జిల్లాలోనూ ఉండరు. ఓకే అబ్బా, మీరు ఫోన్ అయినా కొట్టాలి, నాకు అది అక్కర్లేదు. మా పెరట్లో కాగిన చూస్తాను, దాని మెడలో సీటు కట్టి వదులుతాను. దాని రెక్కలు పడుకుని మా మినిస్టర్ బాబు వచ్చేసాడు. వచ్చేసాడంటే మీ సెటప్ అంతా మారిపోద్ది అని నేను అనుకూడదు అనుకోండి. ఓకే ఎస్పీ గారు, మీ క్షేమం దృష్ట్యా మా క్షేమం దృష్ట్యా ఆ కాళిదాసుని వెంటనే లోపల పడేయండి. మరింతకన్నా చెప్పేది ఏమీ లేదు, వస్తాం. రావాయా కాళిదాసు, విజ్ఞప్తి మనవి చేస్తున్నాను.